ఎలాంటి న్యూస్కు స్వాగతం. రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు కృషి వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాలని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తంగళ్ళపల్లి జెడ్పీడీసీ పూర్మాని మంజుల పేర్కొన్నారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో రజక సంఘం ఆవరణలో వేస్తున్న బోరు నిర్మాణ పనులకు ఆదివారం రోజున జెడ్పీడీసీ పూర్మాని మంజుల భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు చేస్తున్న నిరసన దీక్షలు ఆదివారం రోజున ఉద్రిక్తంగా మారిపోయాయి. ఓవైపు రైతులు తమ భూములను తీసుకోవద్దని నిరసన దీక్షలు చేస్తుంటే మరోవైపు అధికారులు మాత్రం డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహిస్తుండటంపై అనేక మంది రైతులు పురుగుల మందుల డబ్బాతో నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెప్పు చెప్పే చూడండి సార్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ జబర్దస్తి మా లెవెల్లా మీ కొడుకులో మీ తమ్ముళ్ళ ఉంటే ఎట్లుండే చెప్పు ఎట్లుండే చెప్పు మేమే ఆ ప్లేస్ లో ఉంటే మమ్మల్ని కూడా ఆలోచించండి మమ్మల్ని కూడా ఆలోచించండి తీసేసారు కదా పనిచేయలేదా వీళ్ళు ఎట్టు పెట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని పెట్టిన వీళ్ళు అందరిని అరెస్ట్ చెయ్యాలి అని ప్రభుత్వం వీళ్ళ చేతులుండి ఎప్పుడు పోతారు అదే వర్షాకాలం మీరు డిపిఆర్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని వీరప్ప ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న ఒగ్గుటూరు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ప్రారంభించారు. మరుగున పడిపోతున్న కళలను వెలికి తీయడంలో భాగంగా స్థానిక సాంప్రదాయ కళలను కాపాడడానికి ఒగ్గుటూరు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఒగ్గుటూరు శిక్షణ శిబిరాన్ని ఈర్ల మహిపాల్ ప్రారంభించారు. ఈర్ల మహిపాల్ ప్రధాన శిక్షకుడుగా గుంట మహేందర్ ఈర గణేష్ గడ్డం రాము సహాయ శిక్షకుడుగా 21 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ శిబిరంలో 50 మంది యువ కళాకారులు పాల్గొంటున్నారని సందర్భంగా తెలిపారు. అనేక తరాల నుండి వస్తున్న ఒగ్గు సంప్రదాయం ఒగ్గుటూరు దరువు యొక్క ఆత్మ చెడిపోకుండా అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన ఇచ్చే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నేతృత్వంలో సలహాలు సూచనలు పాటిస్తూ ఒగ్గుటూరు దరువు విన్యాసాలను రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల పరశురాం ఎంపీటీసీ మేకల గణేష్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య కట్టలింగంపేట సర్పంచ్ ఎనుగుల జమున రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుక్కయ్య తదితరులు ఉన్నారు. వీరప్ప స్వామికి జై వీరప్ప స్వామికి జై తమంగళ దేవికి జై వీరప్ప స్వామికి జై జై ఒగ్గుటూరు జై ఒగ్గుటూరు జై ఒగ్గుటూరు జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా. దొరలకు వ్యతిరేకంగా దొడ్డి కుమ్రయ్య చేసిన పోరాటం విలువ కట్టలేనిది అని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కుమ్రయ్య 95వ జయంతిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు జరిగిన జయంతి వేడుకల సందర్భంగా
ఆయన ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు. వారి యొక్క జయంతి గాని వర్ధంతి గాని వారు చేసిన గొప్ప పనులను వారు అంత గొప్ప పనులు చేశారు కాబట్టి వారి 95వ జయంతి అయినా కూడా మర్చిపోకుండా ఇయ్యాల. వారు చేసిన 95వ జయంతిని మనం స్మరించుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత గొప్పగా చేసిండు, మన గురించి ఎట్లా పోరాడిండు, అప్పుడు నిజాం చేస్తున్న అరాచకాలకు ఎదిరించి, అప్పుడు సమాజంలో జరుగుతున్న దోపిడీలను ఎదిరించి గట్టిగా నిలబడే వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. వారి యొక్క జయంతిని అలా ఘనంగా ముస్తాబాద్లో నిర్వహించడం జరిగింది. తప్పకుండా వారు వారి యొక్క ప్రతిమను విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా సన్నాహాలు చేస్తున్నారు. తప్పకుండా మరి 95వ జయంతి ఆయన అమరుడు మన రైతు గురించి పోరాటం చేసిన అమరుడు దొడ్డి కొమరయ్య ఇలా 95వ జయంతి చేసుకుంటున్నాం. మేము గుల్ల కురుమలము. మేము మళ్ళా జయంతి వరకు శరతన్న ఎంపీ శరతన్న గారు అన్నట్టుగా మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అందరము కలిసి ఐక్యతగా మాకు ప్రతి ప్రతినిధులు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఏమాత్రం చొరవ చూపించడం లేదని సిరిసిల్లలోని 11వ వార్డు కౌన్సిలర్ ఒప్పు ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధిపై అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారని సిరిసిల్ల 11వ వార్డు కౌన్సిలర్ ఒప్పు ఉమ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గతంలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీగా ఉన్న తమ ప్రాంతాన్ని మున్సిపల్లో విలీనం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. సాక్షాత్ మంత్రి నియోజకవర్గంలో ఉండి ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తమ వార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. 4 వార్డులలో విభజన జరిగింది. ఈ 11వ వార్డు కేటీఆర్ మనకు ఒక వరపుత్రుడు లెక్క సిరిసిల్ల ప్రాంతానికి దొరకడమే అదృష్టం. కేటీఆర్ ద్వారా ఇక్కడ ఎటువంటి నిధుల కొరత లేదు, ఇచ్చే డబ్బులు చూస్తే ఎలాంటి కొరత లేదు. మున్సిపాలిటీకి అదనంగా ప్రతి మిగతా విలేజ్ల కంటే మన సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎక్కువ అందుతున్నాయి అని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ పాదాభివందనం చేసుకొని మనం సిరిసిల్ల ప్రాంతాల ప్రజలంతా ఆయనకు రుణపడాలి. ఇది వాస్తవం 100%. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సమస్య చాలా వరకు ఉంది. ఈ సమస్యను నేను మొదటి నుంచి గెలిచినప్పటి నుంచి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాను. కానీ దీని వ్యాల్వి పెరుగుతుంది అనేది సంబరపడ్డం. కానీ దానివల్ల అక్కడ ఏం జరుగుతుందంటే పాలక వర్గం అనేది ఒక వాస్తవంగా సిరిసిల్లలో నేను చూస్తాం. ఇక నేను చూద్దాము 15 నెలల నుంచి రాజకీయం చేస్తున్నా. మాఫియా అనేది అనిపించింది. కొద్ది రోజులు సోప చేసిన తర్వాత మాఫియా లెక్కనే ఒక గ్రూప్గా తయారైంది. ఈ 2-3 సంవత్సరాలు మేము చూసింది ఏంటంటే కరోనా కారణాల వల్ల నిధులు అత్తలేమని మేము అనుకున్నాం. కానీ ఆయనకు ఎవరైతే పాలకవర్గంలో కొందరు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వార్డులలోనే అది ఇంకా గతంలో అభివృద్ధి అయిన వార్డులే అవి. నీకు ఎక్కువ వచ్చేటట్టే చూస్తా కానీ ఏడా నీకు కుదవలేదు, నువ్వు వర్కులు చేపించుకోవాలని సారసత్వం నాకు భరోసా ఇచ్చిండు. చేసింది అసలు 2 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ మీరు టెండర్ ఎన్నడూ పెట్టాలి, మా వర్కులు ఎన్నడూ మేము చేసుకోవాలి, మా పదవి కాలం పూర్తి ఎన్నడూ చేసుకోవాలి. ఇది మా బాధ. విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉద్యోగాలు రావడం ఖాయమని రాజన్న సిరిసిల్ల అదనపు ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాల ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆదివారం రోజున ప్రిన్సిపల్ శ్రీనివాస్ తో కలిసి నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుతో పాటు ఇతర ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ కు విశేషమైన స్పందన లభించిందని సిరిసిల్ల అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు 1400 నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిబిరానికి వచ్చి తమ ప్రతిభను చాటుకున్నారని, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి పోలీసు శాఖ ధనవంతుగా సహాయ సహకారాలు అందిస్తుందని, ఉద్యోగార్థులకు పేదరికం అడ్డు రావద్దన్న ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులతో పాటు టాలెంట్ ఉండి ఆర్థిక పరిస్థితులు సహకరించని వారికి, సుదూర ప్రాంతాలకు కోచింగ్ కోసం వెళ్ళలేని వారి కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి సిఐలు అనిల్ కుమార్, మొగిలి వెంకటేష్, శ్రీలత, బన్సీలాల్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారి ఆదేశాలను పురస్కరించుకొని గత 10 రోజుల క్రితం నుండి మన జిల్లా యంత్రాంగము వివిధ పోలీస్ స్టేషన్లో ఉచిత శిక్షణకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
దాంట్లో భాగంగానే ఈరోజు మనము అర్హత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ అర్హత పరీక్షకి మంచి స్పందన ఉంది. మొత్తం 1795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో దాదాపు 88% అంటే 1380 అభ్యర్థులు మహిళలు పురుషులు హాజరైనారు. ఇది గంటన్నర పరీక్ష జరిగినది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేస్తే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వివిధ సబ్జెక్టులో పెంపొందించుకోవచ్చని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లు అన్నింటిలో ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎవరికైనా ఉద్యోగం వచ్చినట్టే అది వారి యొక్క పట్టుదల వారి కృషి వల్ల వచ్చినట్టే అందరూ భావించాలి. ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దని జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రెండ్లీ టోర్నమెంట్ ముగింపు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రోజున నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాల్లో ఆగయ్య జ్ఞాపకార్థం ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. గత 20 రోజుల నుండి జిల్లాలోని 40 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన వారికి 15,000 రూపాయలతో పాటు రెండవ స్థానంలో నిలిచిన టీంకు 7,000 రూపాయలు ఫైనల్ గా నిలిచిన భీమలవాడ జట్టుకు అందజేసినట్లు తెలిపారు. కాగా ఈ టోర్నమెంట్ లో వేములవాడ జట్టు ప్రథమ స్థానాన్ని పొందగా ఆవునూరు గ్రామం ద్వితీయ స్థానాన్ని పొందిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవైన గోపి తెలిపారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆవునూరు ఎంపీటీసీ సాల్ల లలిత, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాల్ల క్రాంతితో పాటు నక్క దాసరి దేవదాసు, కస్తూరి కార్తిక్ రెడ్డి, బోయిని అజయ్, తిరుపతి రెడ్డి, కొంపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు కూడా ఎంత ఎండ లెక్క 40 డిగ్రీ సెల్సియస్ లో సన్లైట్ వాళ్ళు ఎండలో ఉండి ఆడిపిస్తుంది. అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు 100% బ్రతికేలా చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వేములవాడతో పాటు సిరిసిల్ల తదితర ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపున మొక్కలను ఆయన ఆదివారం రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. రైతులు పండించిన యాసంగి వరిధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించనున్న నిరసన ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు ప్రజలు తరలి రావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైరి గంగమల్లయ్య పిలుపునిచ్చారు. రైతులు ప్రజలు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు బైరి గంగమల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేస్తామని ఆయన సందర్భంగా వివరించారు. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోలు డీజిల్ ధరలతో ఓవైపు ప్రజలు బెంబేలెత్తిపోతుంటే మరోవైపు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసానికి పాల్పడుతున్నాయని బేషరతుగా యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం చేస్తుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలక తిరుపతి, పిడుగు లచ్చిరెడ్డి, ధర్నా మల్లేశం, సూర యాదయ్య, బొల్లి కుమార్, అక్కనిపల్లి శ్రీనివాస్ రత్నం తదితరులు ఉన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అధ్యక్షులైనటువంటి గంగమలయ్య గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట నూనె గ్యాస్ ధరలు కూడా ఏర్పడకుండా ఒక బూర్తువాలో కంకర రౌతు పెట్టుకుంటున్నట్టు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక పక్క పెన్షన్లు ఇచ్చుకుంటూ మరో చేతితో లాక్కుంటున్నాయి. ఇప్పటికైనా ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రెండు ప్రభుత్వాలను గద్దె కూల్చే వరకు కూడా మనందరం న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు 400 రూపాయల సిలిండర్ ధర ఇప్పుడు 1,050, ఇంకా నాటౌట్ మళ్ళీ ఏం పెరుగుతుందో చెప్పలేము. ఒక వ్యక్తి ఎంబడి ఒక 50-10 రూపాయలు వేస్తే కొన్ని కోట్ల ధనాన్ని ఆర్జిస్తున్నది. ఈ రకంగా మరి ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో అయితేమి ఏ రకాటి విషయాలైనా కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ఇదే విధంగా పేర్కొంటూ పోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కావున ప్రజలైనా అందరూ మేల్కొని ఇకనైనా ముందుకు రావాలి. రైతులు అధైర్యపడవద్దు. వారి కొనే వరకు మేము కూడా రోడ్లు ఎక్కుతాం మీకోసమని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.